బాలీవుడ్లో బ్యూటిఫుల్ హీరోయిన్ గజాల చాలా సుప్రసిద్ధమైన నటి. ఒకప్పుడు ప్రముఖ స్టార్ హీరోలందరి సరసన నటించి తనదైన స్టైల్తో గ్లామర్తో అందరినీ బాగా మెప్పించింది. అందం అభినయం కలకలిపిస్తే గజాల ఏ రకమైన పాత్ర అయినా ఆమె పోషించేయగలదు. ఇక తన ఎంట్రీనే అద్భుతమైన సినిమాతో స్టార్ట్ అయి ఆ తరువాత ఇండస్ట్రీలో బ్లాక్ బుస్టర్ హిట్స్ ని అందించింది. మరి కాసేపటికి తెరమరుగైపోయింది. తర్వాత ఎన్నో చిన్న సినిమాల్లో కనిపించినా ఆమెకు అంతగా నిలదొక్కుకోలేదు. ఆ తరువాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని ప్రస్తుతం ఎక్కడుంది, ఏం చేస్తుందో తెలియని పరిస్థితి. గజల కోసం అన్వేషణ కూడా చేశారు. ఎక్కడుంది, ఏం చేస్తోంది అనే దాని గురించి తనని వెతకడానికి కోసం కూడా ప్రయత్నం చేశారు. ఎందుకంటే రీఎంట్రీ ఇచ్చినా అద్భుతంగా ఆకట్టుకోగలగడం ఆమె నటనలోని ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఏది ఏమైనా గజాల టాలీవుడ్లో ఒక అందమైన హీరోయిన్గా ఎప్పటికీ గుర్తుండిపోయి ఉంటుంది. ఇక ఆమె జీవితంలోని కొన్ని కీలకమైన విశేషాలను తెలుసుకుంటే అసలు ఆమె సినీ రంగం ఏ విధంగా జరిగింది, ఎలా మొదలుపెట్టింది అనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అందరి హీరోయిన్ లాగానే ఆమె కూడా బోలెడన్ని కలలతో టాలీవుడ్లోకి ఎంటర్ అయింది. ఇక ఎంటర్ అయిన తర్వాత ఎన్నో అద్భుతమైన అవకాశాలను కూడా చేజెక్కించుకుంది. గ్లామర్తో అందరినీ మెప్పించింది, కామెడీతో అందరినీ అట్రాక్ట్ చేసింది, డాన్స్తో కూడా అందరినీ మెప్పించిన గజాల ఉన్నట్టుండేలా మాయమైపోవడానికి కారణాలేంటి? అసలు ఎన్నో ప్రముఖ చిత్రాల్లో ఆమె నటించింది, ముఖ్యంగా సైడ్ హీరోయిన్గా కూడా. ఓ చిన్నదానా కావచ్చు, విజయం, అల్లరి రాముడు, ఇక స్టూడెంట్ నెంబర్ 1 ఆమె మలుపు తీర్పింది అనే చెప్పచ్చు. అలాగే మల్లేశ్వర్లో ఒక స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఇలా ఎన్నో సినిమాలతో ఉన్న గజాల సినీ జీవితంలోని కొన్ని విశేషాలు. భారతీయంగా చాలా ప్రముఖ నటి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. 2001లో జగపతి బాబు కథానాయకుడిగా వచ్చిన నాలో ఉన్న ప్రేమ అనే చిత్రం ద్వారా సెకండ్ హీరోయిన్గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. స్టూడెంట్ నెంబర్ 1, కలుసుకోవాలని, తొట్టి గ్యాంగ్, అల్లరి రాముడు ఇలాంటి హిట్ చిత్రాల్లో నటించారు. 2002లో ఆత్మహత్య ప్రయత్నం చేసి దాదాపు చావు నుంచి బయటపడింది. ఇక 2010 దాకా అడపాదడపా చిత్రాల్లో నటించిన గజాల తర్వాత మస్కట్లో ఉన్న తన తండ్రి వ్యాపారంలో ఇంటీరియర్ డిజైనర్గా పనిచేసింది. ఇక 2016 ఫిబ్రవరి 24 హిందీ టీవీ నటుడు ఫైజల్ రజా ఖాన్ను వివాహం చేసుకుంది. ఇక ఈమె మస్కట్లో జన్మించింది. తండ్రి నిర్మాణ రంగంలో వ్యాపారవేత్త, అలాగే బొంబాయి జూహాలోని విద్యానిధి పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది. 2001లో నాలో ఉన్న ప్రేమ చిత్రం ద్వారా జకూబాయ్ సరసన తెలుగు సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చేసింది. హిందీ టీవీ నటుడైన ఫైజల్ని వివాహం చేసుకున్న తర్వాత తెరమెరుగైపోయింది. జూలై 2022 హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ప్రశాంత్ కుటీర్ అనే అతిథి గృహంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమె సహనటులు సుల్తానా, అర్జున్ సరైన సమయానికి గుర్తించి నిమ్స్ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆమె ప్రాణాలతో బ్రతికి బయటపడింది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. గజాల నటించిన తెలుగు చిత్రాలు ఎన్నో అద్భుతమైనటువంటివి మనకు ఉన్నాయి. అందులో స్టూడెంట్ నెంబర్ 1 అని చెప్పొచ్చు. స్టూడెంట్ నెంబర్ 1లో యంగ్ టైగర్ NTR కి తొలి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోయిన్గా నటించింది. అలాగే కలుసుకోవాలనేది కూడా ఆమె మర్చిపోలేని చిత్రం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.